సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స ఫ్యామిలీ బర్డెన్స్ అని అన్నారు అది కూడా సామిల్ గా చూడాలి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి ప్లస్ మళ్ళీ సీఏ అక్కడ మీకు పెడుతున్న టార్చర్ ఒకటి ఆ స్ట్రెస్ని తీసుకోవాలి మీరు ఆ చిరాకు వచ్చేసారు జాబ్ మానేయాలి ఇంక ఇది కాదు నా లక్ష్యము వేరే ఉంది అదంతా తీసుకోలేకపోయి మీరు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీని ఎట్లా బ్యాలెన్స్ చేశారు అవునండి చాలా మంచి కృష్ణ ఎవరినన్నా అడగలేదు ఇప్పటివరకు మీరు బాగా అబ్జర్వ్ చేశారు ఫ్యామిలీ బ్యాలెన్స్ షీట్ నేను ఫైవ్ ఇయర్స్ చేసినప్పుడు నా సేవింగ్స్ని నేను ఉంచిపెట్టానండి అదేవిధంగా మా నాయనమ్మ గారికి నేను రిజైన్ చేసినటువంటి విషయాన్ని నేను చెప్పలేదండి ఎందుకనంటే ఆమెకి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే తల్లిదండ్రులు లేరు సరే పిల్లవాడికి ఏదో జాబ్ వచ్చింది సో కొద్దిగా ఉపశమనం వచ్చింది ప్లస్ పెళ్ళి చేసేస్తే ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది వీళ్ళకి అనేటువంటి ఆలోచనతోటి ఆ ఉండేది సో మా గారు అట్లా ఉండేసి ఓకే మళ్ళీ నేను ఏదన్నా లీవ్కి వెళ్తాను ఇన్ఫ్యాక్ట్ నేను ఢిల్లీ ప్రిపరేషన్కి వెళ్తా అన్నప్పుడు ఆమె నువ్వు ఢిల్లీ వెళ్తే నేను ఊరేసుకొని చనిపోతానని చెప్పాను ఎందుకనంటే నేను ఇక్కడే ఉండాలి ఆమెకు ఎదురుగా ఉంటే ఆమెకు కాస్త హ్యాపీ తర్వాత ఇంకోటి మ్యారేజ్ చేసుకోవాలి చేసుకుంటే ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది సో అది ఆమె ఉద్దేశం అనమాట జరగాలి సో నువ్వు ఢిల్లీ వెళ్తే నేను ఊరేసుకొని చనిపోతాను అనేది సో అటువంటి ఇంపల్సివ్ మైండ్ ఉన్న మనిషికి నేను రిజైన్ చేశానని చెప్తే ఆమె తట్టుకోలేదు సో నేను అప్పుడు నాకు నాకు ర్యాంక్ వచ్చే వరకు ఆమెకి నేను రిజగ్నేషన్ చేసిన సంగతి తెలియదు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాను మా తమ్ముడికి చెప్పాను అట్లాగే అందరికి చెప్పాను చెప్తే అట్లాగే మేనేజ్ అంటే నానమ్మతో కూడా మీకు ఎక్కువ అటాచ్మెంట్ అని విన్నాం అవునండి చాలా ఎక్కువ అటాచ్మెంట్ చిన్నప్పటి నుంచి మా అమ్మగారు లేని లోటు మాత్రం నాకు చూపించలేదు ఆమె అంటే పోషణ పరంగా వాటి పరంగా ఎమోషనల్ గా ఏంటంటే కొన్ని ఇప్పుడు ఆమె చెప్తే అర్థం కాదు ఎగ్జామ్ లో ఫెయిల్యూర్ అయ్యా అంటే అన్నయ్య పా అన్నయ్య రాసిన మార్కులు వచ్చినాయా అంటది ఆమెకి పాస్ అయ్యే రిజల్ట్స్ అనేది కూడా తెలియదు సో అట్లా ఆమెకి అవగాహన లేదు కానీ మంచి పోషణ ఆలన పాలన అయితే మాత్రం చాలా బాగా చూసుకుంటుంది ఇంకా మోర్ దాన్ మదర్ లాగే ఇంకా ఆమె మమ్మల్ని అఫెక్షనేట్గా చూసుకునేదన్నమాట ఇప్పుడు హ్యాపీయా ఇప్పుడు హ్యాపీ చాలా హ్యాపీ అండి మీరు దాచిన దానికి ఈ రోజు రివీల్ అయిపోయిన తర్వాత హ్యాపీనెస్ ఎట్లుండే నా అనుమతి ఆమె ఫస్ట్ చెప్పగానే పోలీసు అనుకున్నారా దొంగోడు రవి చెప్పలేదు అట్లా అన్నది తర్వాత ఆమెకు తెలియదు సివిల్స్ అంటే కూడా ఏంటిదని మా ఫ్రెండ్ ఒక ఆయన విఆర్ఓ ఉండేది యోగి అని ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు కార్ వేసుకుని వస్తుంటాడు వచ్చినప్పుడు ఆమె చూసి ఇప్పుడు జాబ్ వచ్చిందంటే విఆర్ఓ కంటే మంచిదేనా విఆర్ఓ జాబేనా అంటే దానికంటే పెద్ద జాబే అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగిందనమాట ఇన్ఫ్యాక్ట్ నేను ఇద్దరు ఏవగానే ఏం చేస్తానంటే ఫస్ట్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నన్ను పెంచి పెద్ద చేసిన మా నాయనంకి నాకు చదువు చెప్పినటువంటి నా గురువులకి నా కూడు పెట్టినటువంటి నా పోలీసు ఉద్యోగానికి నేను ఫస్ట్ దండం పెట్టుంటాను చివరిగా దైవానికి పెట్టుకుంటాను సో ఇట్లా ఆ గ్రాటిట్యూడ్ ఎవ్రీ డే దాన్ని చూపిస్తానండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి